ఆరుద్రా నక్షత్రం రోజు శివాలయం దర్శించడం చాలా విశేషం. ఆరుద్రోత్సవం అని కూడా చేస్తుంటారు. మరి ఆరుద్రా నక్షత్రానికి చాలా గొప్ప విశేషమైన స్థానం ఉంది. ఆరుద్రా నక్షత్రం రోజు మీ దగ్గరలో ఉన్న శివాలయాల్లో కానీ శైవక్షేత్రాల్లో కానీ చక్కటి అభిషేక అర్చనాది కార్యక్రమాలు విశేషంగా చేస్తారు. కావున నెలంతా వెళ్ళలేకపోయినా ఆరుద్రా నక్షత్రం రోజు శివాలయం దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఈశ్వరానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక చక్కటి ఒక మంచి క్షేత్రం గురించి చెప్తాను. అదేమిటయ్యా అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామాల్లో ఉన్న భీమవరంలో భీమేశ్వర స్వామి దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఆరుద్రా నక్షత్రం రోజు కానీ మీకు నచ్చిన రోజు కానీ సోమవారం కానీ ఆదివారం మీ కుదిరిన రోజు ఇక్కడ ఈ స్వామిని దర్శించడం వల్ల మనకి చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అమావాస్యకి పౌర్ణానికి స్వామివారిలో చాలా చక్కటి మార్పు మనకు కనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన దేవాలయం భీమవరంలో ఉన్న భీమేశ్వర స్వామి దేవాలయం చంద్రగ్రహ దోషానికి చాలా చక్కటి రెమిడీ. చంద్రమహర్దశ జరుగుతున్న వాళ్ళు ముఖ్యంగా సింహలగ్న జాతకులు అంటే చంద్రుడు వ్యాధిపతి అయిన వాళ్ళు, మానసికంగా అశాంతిగా ఉన్నవాళ్ళు, మానసికంగా నిలకడలేని వాడు, చంద్రుడు నీచ స్థితిలో అంటే వృశ్చిక రాశి వాళ్ళు, వీళ్ళందరూ గనక భీమవరం వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి గనక అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుంటే చంద్రగ్రహ దోషం కొంతవరకు నివృత్తి అవుతుంది. ఆరుద్రా నక్షత్రం రోజున ఆదిదంపతులైన శివపార్వతుల్ని దర్శించడానికి ప్రయత్నం చేయండి. మేము ఏ క్షేత్రంకి వెళ్ళలేము అంటారా, మీ దగ్గరలో ఉన్న చక్కటి శివాలయానికి వెళ్ళండి. మాకు వెళ్ళటానికి వీలు పడదు, మాకు ఆరుద్రా నక్షత్రం అండి, ఒక చక్కటి రెమెడీ చెప్పండి అంటే లింగాష్టకం ఇంట్లో కూర్చొని చక్కగా పారాయణ చేసుకోండి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. చంద్రగ్రహానికి సంబంధించి భీమేశ్వర స్వామివారు చాలా ఫలదాయకం, ఎంతో మందిని పంపించటం జరిగింది. ఆ చంద్రుడి మహర్దశ జరుగుతున్న వాళ్ళని చంద్రుడితో ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకొచ్చిన తర్వాత చాలా చక్కటి మార్పు కనిపించిందని వాళ్ళు స్వయంగా చెప్పడం కూడా వినటం జరిగింది. మరి స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరు కూడా పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి.